ఒక్కటైనా కావ్య రాజ్. కావ్య చెప్పిన మాటలతో ఆనందంలో రాజ్, సుభాష్, అనామిక, కళ్యాణ్, అప్పు, రుద్రాణి. రుద్రాణి చెంప పగలగొట్టిన అపర్ణ. అసలు ఇంతకు ఏం జరిగింది? రాజ్ కావ్య ఒక్కటవటం బానే ఉంది, మరి దాంతోపాటు ఇప్పుడు రుద్రాణి చెంప అపర్ణ ఎందుకు పగలగొట్టింది? ఇక దాంతోపాటుగా రాజ్ కావ్య ఒక్కటవుతున్న విషయం తెలిసి రుద్రాణి ఏం చేసింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకుందాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక చూసుకున్నట్లయితే కనుక రాజ్ కావ్యని ఒకటి చేయాలి అని, రాజ్ తన మనసులో ఉన్న విషయాన్ని బయట పెట్టాలి అని చెప్పేసేసి ఇక ఆలోచన చేసినటువంటి తను పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లోనూ కావ్యకి దూరం కాకుండా ఉండాలి అంటే మనం దానికి తగ్గట్టుగా పరిస్థితులు ఏర్పాటు చేయాలి అని ఇంట్లో వాళ్లతో మాట్లాడి శోభనం ఏర్పాట్లు చేసేసింది ఇందిరాదేవి. అలా శోభనం ఏర్పాట్లు చేయటానికి స్వప్న పూర్తిగా సహకారం అందించింది. అయితే రుద్రాణిని ఆ దరిదాపుల్లోకి రాకూడదు అని క్లియర్గా చెప్పేశారు కుటుంబంలోని వాళ్లంతా. ఇక అలా చెప్పటంతో ఇక రుద్రాణి సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే తను ఇంకొక మాట మాట్లాడితే ఇంట్లో వాళ్ళంతా గొడవ పెట్టేలా ఉన్నారు, అందుకోసమని సైలెంట్గా కామ్గా ఊరుకుంటుంది. ఈలోపు సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఎవ్వరికీ తెలియకుండా పూలు తెప్పించి వాళ్ళు గదిలోకి వచ్చేలోపే స్వప్న, కళ్యాణ్ ఇద్దరు కూడా డెకరేషన్ చేసేస్తారు. ఇక ఇంట్లో వాళ్ళు అంటే అపర్ణ అయితే చెప్పినట్టుగానే అగరబత్తులు వెలిగిస్తుంది. ఇక ఇందిరాదేవి పాల గ్లాస్ అందిస్తుంది కావ్యకు. ఇద్దరు అందరూ కూడా ఎదురుగా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అదే టైంలో రాజ్ కావ్య గదిలోకి వెళ్లిన తర్వాత అప్పుడు కావ్య ఏంటి అలా చూస్తున్నారు అని లైట్ వేసి చూసేసరికి మొత్తం గదంతా కూడా పూల సువాసనతో చాలా చక్కగా ఉంటుంది. దాంతో ఇక కావ్య అలా చూస్తున్న దగ్గరికి వస్తున్నారేంటి, పాలేమైనా కావాలా అని అడుగుతుంది. నాకు పాలు కాదు కావాల్సింది, నువ్వు కావాలి, నువ్వు ఇచ్చే మురిపాలు కావాలి అంటూ ఇక రాజ్ తన్మయత్వంలో మునిగిపోతాడు. చాలా బాగుంది మీ కవిత్వం, అయినా ఏంటి ఏర్పాట్లు అనగానే నాకు తెలీదు అంటాడు. అబ్బబ్బబ్బబ్బా ఎంత తెలివి, నాకు తెలీదు అంట, తెలియకుండానే ఇదంతా జరుగుతుందా, లైట్ ఆఫ్ చేసుంటే ఏంటో అనుకున్నాను, మీరే కావాలని ఇదంతా చేయించి లైట్ ఆఫ్ చేసి పెట్టారనమాట అని అంటుంది. హోసే నాకు తెలీదే ఇంత మంచి ప్లెజెంట్ సిచ్యుయేషన్లో కూడా నువ్వు నన్ను ఇలా వేధించుకు తినకే, నిజంగా నాకు తెలీదు అంటూ ఉంటాడు. సర్లేండి కన్సిడర్ చేస్తున్నాను, మీకు తెలీదనే అనుకుందాం, మరి ఇప్పుడు మీరేంటి ఇలాగా అనగానే నువ్వు నా పెళ్ళానివే, ఆ విషయం నువ్వు మర్చిపోయావా ఏంటి అనగానే అబ్బో సంవత్సరానికి గుర్తొచ్చిందండి పెళ్ళాన్ని అని చెప్పి ఒక బిడ్డను కూడా తెచ్చిన తర్వాత అనగానే ఇప్పుడు వాడి సంగతి ఎందుకే, నేను క్లియర్గా చెప్పాలి నీతోటి ఒక విషయం చెప్పాలి అంటాడు. ఏంటి ఆ విషయం అంటుంది కావ్య. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నా మనసు ఎప్పుడు నీ వైపు తిప్పేసుకున్నావు, అసలు మా అమ్మ మనసుని ఎప్పుడు కరిగించేశావు, ఎప్పుడు మేము నీకోసం ఎదురుచూసే పరిస్థితి తీసుకొచ్చేశావు, మా ప్రతి క్షణంలో నువ్వే ఎప్పుడు నిండిపోయావు, అసలు అర్థం కాని ప్రశ్నగా మిగిలినవి తెలుసా, నేను నుంచుని నాకు నేను ప్రశ్నించుకుంటే నా మనసు నా దగ్గర లేదు, నీ దగ్గరికి వచ్చేసిందని అర్థమైనప్పుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను అనగానే అదేంటి అంటుంది కావ్య. అదే అడుగుతున్నానే, ఎప్పుడు తీసుకెళ్లావు నా మనసును నీ దగ్గరికి, దానికి ఏం కబుర్లు చెప్పావు, ఏం ఊసులాడావు, అది నీతో తప్ప నాతో కూడా ఉండనంటోంది అంటాడు రాజ్. ఏంటేంటి అయ్యగారికి కవిత్వం చాలా ఇదిగా వచ్చేస్తోంది, ప్రాసం మిస్ అవ్వకుండా పదం వెనుక పదం పడిపోతూ వస్తోంది అని చెప్పని అంటుంది. అంత ప్రాసలో నా తెలుగు వచ్చేలా చేసింది నువ్వే, నీ గురించి ఇంత అనర్గళంగా మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చుకున్నది నువ్వే, అసలు నీలో ఏముందే అంత మ్యాజిక్, నీ మొక్కం చూస్తేనే కోపంతో అంత దూరం వెళ్లే నేను నువ్వు కనిపించకపోతే ఉండలేని స్థితికి ఎప్పుడొచ్చేశాను, అసలు అలా ఎప్పుడు నన్ను తీసుకొచ్చేశావు అంటూ ఉంటాడు. సర్లే కాని ఇప్పుడు ఇంతకీ ఇదంతా దేనికి చెప్తున్నట్టు, ఈ పులిహోరంతా దేనికి కలుపుతున్నట్టు అంటుంది. ఏయ్ ఏం తెలియనట్టు చిన్నపిల్లలా అడక్కు, పగలంతానేమో రెచ్చ కొట్టేస్తావు,
ఇక్కడికి వచ్చిన తర్వాతేమో ఎందుకు ఏంటి అంటావా అనగానే, నేనా మిమ్మల్నా అసలు ఏమైనా అన్నానా ఎప్పుడైనా మాట్లాడానా అంటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా నటించటం మొదలు పెట్టేసిందమ్మా అని చెప్పని అంటూ ఇక మంచం మీద ఉన్నటువంటి గులాబీ పువ్వు తీసి కావ్య చేతికిచ్చి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే నువ్వు క్షణం కనిపించకపోయినా ఏదో ఒక వంక పెట్టుకుని నీ దగ్గరకు వచ్చేయాలన్నంత ఇష్టం. ఆఫీసులో కూడా నువ్వు నాతోనే ఉండాలి అనేంత ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా నువ్వు నా దగ్గరే ఉండాలి అనుకునేంత ఇష్టం అంటూ ఉంటే ఎవరైనా వింటే వేరేలా అనుకుంటారు అంటుంది. ఏంటి అసలు నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావే, ప్రతిదీ కామెడీనే నీకు అని అంటూ కావ్యని తన కౌగిట్లో బంధిస్తాడు రాజ్. కావ్య వెంటనే, ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, ఇలా గట్టిగా పట్టుకుంటే నాకు ఒళ్ళంతా నొప్పులు వస్తాయి అంటుంది. మొగుడు పట్టుకుంటే ఎవరైనా ఇలా మాట్లాడతారా, అసలు నీకు బుద్ధుందా అని అనగానే, నేను దగ్గరికి వచ్చినప్పుడు మీరు కొట్టిన ఫోజులు గుర్తులేవా అని చెప్పని అనగానే, అవును నేను ఆ విషయం మర్చిపోయాను, నేను వచ్చి మంచం మించి నీ మీద పడ్డప్పుడు ఎందుకే అంత గట్టిగా అరిచావు అనగానే, లేకపోతే రాక్షసుల్లో ఎవరైనా పడిపోతారా, మరి ముక్కుల్లో ముఖం పెట్టి రాక్షసుల్లో అని చూస్తే భయపడరా అంటూ ఉంటే కావ్యని ఇంకా దగ్గరికి లాక్కుంటాడు రాజ్. ఇంత టైట్ చేస్తున్నారు అంటూ ఉంటుంది. అవునా టైట్ చేస్తున్నానా, మరి నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి, అయినా మొగుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు అంత గట్టిగా అరిచి అల్లరి చేసి ఊరంతా తెలిసేలాగా చేస్తావా ఏంటి అని అంటాడు రాజ్. ఇప్పుడు గతం అనే పుస్తకం ఏమైనా రాస్తున్నావా అండి, లేకపోతే ఈ క్షణం వరకు అనే పుస్తకం ఏమైనా రాస్తున్నామా అంటుంది. అదేంటి అలా అడిగావనగానే, మరి మాట్లాడటానికి ఏమీ లేవన్నట్టు జరిగిపోయిన వాటి అన్నిటి గురించి మాట్లాడుతుంటే ఏమనాలి, జరగాల్సిన వాటి గురించి చూడకుండా మాట్లాడకుండా ఎందుకులే కానీ నేను వెళ్ళి పడుకుంటా అంటూ ఉంటే, ఎక్కడికి వెళ్తావంటూ కావ్యని మొత్తానికి రాజు తన కౌగిట్లో బంధించేస్తాడు. అలా మొత్తానికి ఇందిరాదేవి సక్సెస్ఫుల్గా తన అటెంప్ట్ని కంప్లీట్ చేస్తుంది. మనవడు మనవరాలికి ప్రపోజ్ చేసేసాడని చెప్పి ఇక చాలా సంతోషపడిపోతుంది. ఆ రోజు రాత్రి ఏర్పాటు చేసిన శోభనం గది చాలా సంతోషంగా ఉంటుంది. పువ్వులన్నీ కూడా అవి ఏ పని మీద ఆ మంచం మీద ఉన్నాయో ఆ పని పూర్తయినందుకు చాలా చక్కగా నవ్వుతూ ఉంటాయి. అరవిరిసిన మందారంలా ఉదయానికి కావ్య ముఖం నవ్వుతూ ఉండేసరికి ఇక ఇందిరాదేవి ఆనందానికి అవధులే ఉండవు. అపర్ణ అయితే కోడెల వంక చూస్తూ, అత్తయ్య గారు త్వరలోనే మీరు ముతనానమ్మ కాబోతున్నారు అనగానే, అందుకోసమే కదా ఇంత ప్రయాస అని చెప్పి అంటూ ఉంటే ఇక ఈలోపు ప్రకాశం వచ్చి, అమ్మా మొత్తానికి నిన్న ఏదో చేయమని చెప్పావు, చేశానో లేదో గుర్తులేదు అని చెప్పాను అనగానే, ఒరే ఒరే నువ్వు ఆగరా, అయిపోయింది కార్యం కూడా అయిపోయాక ఇప్పుడు వచ్చి ముహూర్తం పెడతారంటున్నావు, పోయాలే అని చెప్పి అంటాడు. ఇక స్వప్నని పిలిచి, నీ చల్లని చేతితోటి నువ్వు డెకరేట్ చేసినందుకు గదంతా కూడా చక్కగా నిన్న రాత్రి సంతోషించినట్టుంది అని అంటూ ఉంటే, భలే మాట్లాడతారు బామ్మగారు అంటూ ఉంటుంది స్వప్న. ఇలా మొత్తానికైతే వాతావరణం అంతా కూల్గా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. అనామిక రగులుతూనే ఉంటుంది. ధాన్యలక్ష్మి ధనధనమని ధుమధుమలాడుతూనే ఉంటుంది. ఇంట్లో ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా వీళ్ళిద్దరి వాతావరణం మాత్రం మారదు. ఇక ఒక రోజున కావ్య ఆఫీస్కి అర్జెంటుగా వెళ్ళాలి, ఎందుకంటే ఆఫీస్లో డిజైన్స్ ఫైనలైజింగ్ ఉంది అని చెప్పి చెప్పడంతో అపర్ణ ఆ రోజు ఉదయాన్నే లేచి కావ్యకి కాఫీ పెట్టి తీసుకొస్తుంది. అత్తయ్య గారు మీరు కాఫీ పెట్టుకున్నారా అంటే, నాకు కాదు నీకే అంటుంది. నాకు మీరు ఏంటి అత్తయ్య గారు, నేను వస్తున్నాను కదా పెట్టడానికి, ఆఫీస్కి వెళ్ళాలి, అందుకోసమే ఆయనకి రెడీ చేసి నేను రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది అని చెప్పని అంటుంది. అందుకే నేనే కాఫీ పెట్టాను తీసుకో అని చెప్పని అంటుంది అపర్ణ. అయ్యో అత్తయ్య గారు మీకెందుకు శ్రమ అంటూ ఉంటే రాజు వచ్చి, ఇటు ఇవ్వమ్మా నేను తాగుతాను. వద్దన్న వాళ్ళకి ఎందుకమ్మా ఇస్తావు అనగానే, ఏయ్ నోరు మీరా నేను కావ్య కోసమే కాఫీ కలిపాను అని చెప్పని అంటూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరి మధ్యలో నుంచున్న కావ్య సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది. రాజ్ పడిపోతున్న కావ్యను గట్టిగా పట్టుకుంటాడు. ఏమైంది కళావతి కళావతి అని చెప్పని అంటూ ఉంటే, కళావతి అంటారు కళావతి, కావ్యాను అని చెప్పానని, కావ్య కావ్య అని అపర్ణ ఎంతసేపు పిలిచినా కావ్య లేవదు. ఇక నిదానంగా తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెడతాడు రాజ్. అలా కూర్చోపెట్టగానే కావ్య అలా స్పృహ తప్పి అలానే ఉంటుంది. ఈలోపు కళ్యాణ్ అయితే వెంటనే డాక్టర్కి కాల్ చేస్తాడు. స్వప్న
ఆల్రెడీ వీళ్ళకి శోభనం గది రెడీ చేసి నెలన్నర దాటేసింది కదా బామ్మగారు అని చెప్పని అంటుంది. నిజమే స్వప్న, లెక్కల ప్రకారం చూసుకుంటే ఇది అదే అంటావా అంటే అదే అయ్యుండాలి అమ్మమ్మ గారు, చూద్దాం అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు డాక్టర్ రానే వస్తుంది. అలా వచ్చిన డాక్టర్ ఇక అక్కడున్న పరిస్థితిని చూసి అందరూ కొంచెం దూరం జరుగుతారా, పేషెంట్కి కాస్త గాలి తగలనిస్తారా అంటూ ఉంటే, ఆ చూడండి డాక్టర్ అని అపర్ణ పక్కకు వెళ్తుంది, ఆ పక్క నుంచి ఇందిరాదేవి, ఆ పక్క నుంచి స్వప్న, ఇలా అందరూ కూడా అక్కడి నుంచి పక్కకు తప్పుకునేసరికి డాక్టర్ టెస్ట్ చేస్తుంది. ఇక ఒక ఇంజెక్షన్ చేయడంతో కావ్య నిదానంగా మెలకువలోకి వస్తుంది. ఇక చుట్టూ ఉన్న అందరినీ చూసి కంగారు పడుతూ ఉంటే, ఏం టెన్షన్ పడకండి, ఫ్రీగా హ్యాపీగా ఉండండి, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇది జస్ట్ మనకి సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి కదా అదే, సో మీరు తొందరలోనే తల్లి కాబోతున్నారు అని చెప్తుంది డాక్టర్. ఏంటి మేడం మీరు అనేది అంటే, నిజం మీ హస్బెండ్ అనగానే నేనే అంటూ రాజ్ వస్తాడు. ఓ వెరీ ఎగ్జైటెడ్, రాజుగారు మీరు తొందరలోనే తండ్రి కాబోతున్నారు, మీ ఆవిడ మీకు గుడ్ న్యూస్ చెప్తోంది అని చెప్పని అనగానే ఇక వెంటనే రాజ్ కావ్యని ఎత్తుకోబోతుంటే, ఏ మిస్టర్ ఇప్పుడేగా చెప్పారు, అంతలోకి ఎందుకలా ఎత్తుకుంటావు అని డాక్టర్ వచ్చేసరికి, సారీ డాక్టర్ అనేసి ఇక డాక్టర్ పంపించి కళ్యాణ్ అని చెప్పేస్తే కళ్యాణ్ ఫీజు ఇచ్చి జాగ్రత్తగా బయటకు దింపుతాడు. ఇక అపర్ణ ఆ క్షణం నుంచి, శాంత కేవలం కావ్య పనులు మాత్రమే చేయి, కావ్యాన్ని కనీసం కాలు కింద పెట్టనివ్వకూడదు, అర్జెంటుగా పైనున్న గదిని కిందకి షిఫ్ట్ చేసేయండి అని అన్ని చెప్పేస్తూ ఉండేసరికి, ఆ అపర్ణ ఆగు అంటుంది ఇందిరాదేవి. అది కావ్య రేపు మాపో మాకొక మనవణ్ణి ఇవ్వబోతుంది కదా అత్తయ్య గారు అని చెప్పని అంటే, మనవడైనా మనవరాలైనా వారసులు వారసులే, అయితే నీ ఆనందాన్ని పట్టలేకపోతున్నామే, అవధుల్లేని ఆనందంతో తెగ గెంతులేస్తున్నావు అని చెప్పని అంటుంది. అదే అత్తయ్య గారు, ఏం లేదు అసలు నాకు మనసు ఆగట్లేదు తెలుసా అని చెప్పని అనగానే, అదే అంటున్నాను నీకు మనసు ఆగట్లేదు కరెక్టే, కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఏ క్షణం ఎలా ఉంటుందో ఏమో తెలియని పరిస్థితులు, ఈ చుట్టూ మనం శత్రుముఖం పెట్టుకుని బ్రతుకుతున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇందిరాదేవి అంటుంది. అలాగే అత్తయ్య గారు అని చెప్పి అపర్ణ అని ఇక కావ్యని, నువ్వు అర్జెంటుగా రూమ్ కిందికి షిఫ్ట్ చేసుకోవాలి, అలా అని నువ్వు తీసుకొచ్చి ఇక్కడన్ని సర్దుకోకూడదు, శాంతతో సర్దించుకోవాలి, ఒక డ్రైవర్ని ఒక కారు నీకోసం ఎప్పుడు అలా ఉంచేస్తాను, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళు, ఏం కొనుక్కోవాలనిపిస్తే అవి కొనుక్కో, ఏం తినాలనిపిస్తే అవి వండించుకుని తిను అని చెప్పి మొత్తం చెప్తూ ఉంటే రుద్రాణి వంక చూస్తూ, ఒసే అత్త చూస్తున్నావా, అత్తగారంటే అలా ఉండాలి, కోడలు కడుపుతో ఉందనగానే ఆవిడ ఆనందానికి అవధులున్నాయేమో చూసావా, అసలు కోడలు గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటుందో చూసావా, నువ్వు ఉన్నావు ఎందుకు ఎవరిని ఉద్ధరించడానికి అని చెప్పి మొదలు పెడుతుంది. ఇక అంతే, అమ్మో ఇది తగులుకుందిరా దేవుడా అని చెప్పి రుద్రాణి ఇక అక్కడి నుంచి వచ్చి గార్డెన్లో కూర్చుంటుంది. ఏంటి మమ్మీ ఏం ఆలోచిస్తున్నావు అంటాడు రాహుల్. ఈ ఇంటికి అసలైన వారసుడు వచ్చేస్తున్నాడు రా రాహుల్, ఇప్పుడు ఎలా అయినా సరే వాడు రాకుండా చెయ్యాలి అంటే కావ్యకు నా చేత్తో నేను వండి పెట్టాలి, కానీ అది ఇంట్లో ఎవ్వరూ ఆమోదించరు కాబట్టి వండేవాళ్ల చేత్తోనే విషయం పెట్టాలి, అలా జరగాలి అంటే అది కేవలం అనామిక వల్లే అవుతుంది, అనామికను రెచ్చగొట్టి వారసుడు ముందుగా వాళ్లకి పుడితే నీ జీవితం ఏమవుతుందో ఆలోచించుకో అని చెప్పి దాని ద్వారానే కావ్య కడుపులో ఉన్న పిండాన్ని కరిగించేయాలి, ఇదే ఆలోచిస్తున్నాను అని చెప్పని అంటుంది ఇక రుద్రాణి. అయితే ఆ మాటలతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాహుల్. అమ్మా మరీ అలా చేస్తే అనగానే, అలా చేస్తేనే మనం మనుగడ సాగించగలుగుతాం రాహుల్, లేకపోతే మనం ఇబ్బందుల్లో పడిపోతాం, ఆలోచించి చూడు, తొందరపడిపోవడం కాదు కానీ నిదానంగా ఈ ప్లాన్ వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా కావ్య కడుపులో ఉన్న బిడ్డ కరిగిపోవడంతో పాటు జన్మలో అది తల్లి కాలేదు, మనకు కావాల్సింది కూడా అదే కదా, అది తల్లి అవ్వకూడదు అని చెప్పని చెప్తూ ఉంటే ఇక ఒక్కసారిగా ఇట్నుంచి రాహుల్ అయితే ఏం చేయాలో చెప్పు మమ్మీ అనగానే, నేను నీకు ఒక అడ్రస్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక బాటిల్ ఇస్తారు తీసుకునిరా, కొరియర్లో వద్దు అని చెప్పి చెప్తుంది. సరే మమ్మీ అని రాహుల్ రుద్రాణి ఇచ్చిన అడ్రస్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంటుంది. ఆ ముసలావిడ
రాహుల్ వెళ్లి రుద్రాని పేరు చెప్పగానే గబగబా ఒక డబ్బా ఇస్తుంది. ఇది తీసుకెళ్లి మీ అమ్మకి అని చెప్పి చెప్తుంది. ఇక ఆ డబ్బా తీసుకుని రాహుల్ వచ్చి రుద్రాని చేతికిచ్చాక ఆ డబ్బాని అందులో ఉన్నటువంటి మాత్రలు తీసి జాగ్రత్తగా పొడిం చేసి ఆ పొడాన్ని అనామిక చేతికిస్తుంది. ఇది కలిపి నువ్వు గనక కావ్య చేత తాగిచ్చావంటే ఆ కడుపులో ఉన్న పిండం కరిగిపోతుంది, అంతేకాదు ఎప్పటికీ అది తల్లి కాలేదు అని చెప్పి చెప్పగానే, అలాగే ఆంటీ చాలా థ్యాంక్స్ అని చెప్పేసేసి ఇక నిదానంగా ఆ పౌడర్ తీసుకుని వెళ్లి వంటగదిలో కలుపుతూ ఉంటుంది. అది చూస్తుంది స్వప్న, ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇది ఏదో ప్లాన్ చేస్తుంది. కింద మా అత్త దీంతో మాట్లాడి దీని చేతికేదో ఇచ్చింది, అది ఇక్కడికొచ్చి పాలు కలుపుతుంది, ది ఎక్కడికి తీసుకెళ్ళొద్దో చూడాలి అని అనుకుంటూ స్వప్న వస్తుంది. ఇక ఈలోపు అనామిక అవి కలుపుకుని జాగ్రత్తగా వచ్చి కావ్యక్క కావ్యక్క అంటుంది. అనుకున్నానే అనుకున్నా, నువ్వు ఇదే పని చేస్తావనుకున్నా, నా చెల్లెల మీద ప్రయోగం చేయటానికే నువ్వు ఇదంతా తయారు చేసుకుంటున్నావని కూడా అనుకున్నా అని చెప్పేసేసి ఇక నిదానంగా లోపలికి వస్తుంది స్వప్న. అనామిక కావ్య దగ్గరికి వెళ్లి కావ్య చేతికి పాలు అందించబోతూ ఉండగా, ఏమి కావ్య నువ్వు నన్ను ఇందాక ఇది అడిగావు కదా అంటూ గబగబా వచ్చి అనామిక చేతిలో ఉన్న పాలు కింద పారేస్తుంది. అందరూ చూస్తారు, ఏమైందమ్మా అనగానే ఇందాక కావ్య నన్ను ఒకటి అడిగింది, అది చూస్తూ దానికి పజిల్ సిస్టమ్ కదా, ఈ పజిల్ ఫిల్ చేస్తుందని నేను పేపర్ వంక చూస్తూ గబగబా వచ్చేసరికి అనామిక చేతిలో ఉన్న పాలు నేలపాలైపోయాయి అనగానే అనామిక చాలా కోపంగా చూస్తూ, అయినా అంత కళ్ళు కనిపించట్లేదా, ఇప్పుడంతా ఆవేశంగా వచ్చేయాల్సిన అవసరం ఏముంది అంటూ ఉంటే, అవును ఇవి పాలే కదా, మరి ఇదేంటి ఈ పాలల్లో ఇలా పొడిలాగా ఉంది అని చెప్పని అంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు, ఏం పొడి అని చెప్పని చూస్తూ ఉండేసరికి అది చూసినటువంటి రుద్రాణి షాక్ అయిపోతుంది. ఇంకేముంది, దొరికిపోయింది ఇది, ఇది దొరికిపోవడంతో పాటు మనల్ని కూడా దొరికిపోయేలా చేస్తుందేమో అని కంగారు పడుతూ ఉంటే ఇక ఇందిరాదేవి వచ్చి, ఏం పొడది అంటూ ఉండగానే ఇక అపర్ణ, అత్తయ్య ఈ పాలు కలిపింది అనామిక, ఆ పాలల్లో ఏం కలిపిందో అడగండి అని అనగానే, చెప్పు అనామిక ఏం కలిపావు ఆ పాలల్లో అంటే, అక్కకి బలం కోసమని కుంకుమ పువ్వు తెప్పించాను అని అంటుంది. కుంకుమ పువ్వు ఎరుపు రంగులో ఉంటుంది, ఇది బూడిద రంగులో పొడి ఉంది, ఏంటసలు ఇది చెప్పు అని చెప్పని అనగానే, అది అంటే ఇది నాకు రుద్రాణి గారు అని చెప్పని అంటే, ఓ రుద్రాణి ఇచ్చిందా అని చెప్పి అడుగుతుంది ఇందిరాదేవి. అవును రుద్రాణి గారు ఏదో డబ్బా ఇస్తే ఆ డబ్బాలో పొడిం చేసిన మొత్తం పొడంతా ప్యాకెట్లో కట్టిస్తే అది మొత్తాన్ని కూడా పాలల్లో కలిపాను అంటూ చెప్పేసరికి ఇక రుద్రాణి అబ్బో ఇదిరికిచ్చేసింది అనుకుంటుంది. అవి బలానికే వదినా అని చెప్పని అంటుంది. అవునా బలానికేనా, బలానికైతే నువ్వు ఇంట్లో అందరికీ చెప్పి ఇవ్వాలి, కానీ పని కట్టుకున్న అనామిక చేతికిచ్చి మరీ ఎందుకు నువ్వు కావ్యకి పాలల్లో కల్పిస్తున్నావు, అసలు అవి బలానికే అయితే నువ్వు కూడా వేసుకోవచ్చుగా, వేసుకో వేసుకో, ఇప్పుడు ఆ పౌడర్ తీసి నేను పాలల్లో కలిపి ఇస్తా తాగు అని చెప్పని అంటుంది. అలా అలా కాదు దినా అంటూ ఉంటే అపర్ణ చాలా కోపంతో వచ్చి రుద్రాణి చెంప చెల్లున పగలగొడుతుంది. దాని కడుపులో ఉన్న పిండాన్ని ఎలా అయినా సరే కరిగించాలని నువ్వేసిన ఎత్తిది, నాకు అర్థమైపోయింది రుద్రాణి, నీ మనసు తెలుసు, నీ కుటిలమైన బుద్ధి తెలుసు, నీ ఆలోచన నాకు తెలుసు, నీలాంటి దాన్ని ఇంట్లో పెట్టి పాముకు పాలు పోసి పెంచుతున్నట్టు పెంచుతున్నాం, ఛీ ధర్మార్గురాల, అసలు తిన్నింటి వాసాలు లెక్క పెట్టడమే కాకుండా ఇంకా కనీసం ఊపిరి కూడా పోసుకొని పిండాన్ని కరిగించాలని చెప్పి ఆలోచన చేస్తావా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే రుద్రాణి, వదిన నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అంటూ ఏదో చెప్పబోయేసరికి నోర్మై, నువ్వు వదిన అని పిలుస్తుంటే కూడా నాకు కంపరంగా ఉంది, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, నా కోడలికి ఇలా చేయమని చెప్పి అనామికని రెచ్చగొడతావా, అనామికతో ఇదంతా చేపిస్తావా, ఎంత ధైర్యం నీకు అని చెప్పేసేసి ఇక అనేసరికి ఇక రుద్రాణి సైలెంట్ అయిపోతుంది. కానీ రాజు మాత్రం దీన్ని వదలను అని చెప్పేసేసి అనామిక వాళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తాడు. కళ్యాణ్తో మాట్లాడి అనామికను తీసుకెళ్ళిపోండి, లేదంటే నేను తోసేస్తానంటే జీవితంలో ఇంకా అనామిక కనీసం కళ్యాణ్ ముఖం కూడా చూసేది ఉండదు అని చెప్పేసరికి ఇదంతా రుద్రాణి చేసింది అని అనామిక బయట పెట్టినా అసలు పరిస్థితులు ఏమాత్రం కూడా అనామికకు అనుకూలంగా ఉండవు. ఇక రుద్రాణిని ఇంకా రాహుల్ని కూడా స్వప్న అయితే రాదు అని చెప్పి ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు రాజు. ఈ విధంగా మొత్తానికి పూర్తిగా రుద్రాణి చెప్పిన మాటలు విని అనామిక చేసిన పని వల్ల అటు అనామిక రుద్రాణి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి రావడంతో పాటుగా కావ్య ప్రెగ్నెన్సీకి ఎటువంటి ఇబ్బంది లేదు అని తెలుసుకుని చాలా సంతోషపడతారు అందరూ కూడా.
ఈ విధంగా మొత్తానికి కావ్యరాజు ఒక్కటవ్వటం, కావ్య చెప్పిన విషయంతో ఇంట్లో అందరూ సంతోషించటం, దాంతోపాటు రుద్రాణి నిజస్వరూపం బయటపడటంతో రుద్రాణి చెంబ అపర్ణ పగలగొట్టడం, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూడబోతున్నాం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి.